రాజకీయ మిత్రులు అంటే ఎవర్నో ఓడించడానికి ఎవర్నో గెలుపించడానికి మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తారు అంటే ఆ ఎన్నికల్లో తప్పేం కాదు, నేను తప్పంట్లా. కానీ అదే వాతావరణం ఇప్పుడు కూడా కలిసి కూర్చోవచ్చు కదా. ప్రజల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టొద్దండి, ప్రజల్ని బాగుపడినివ్వండి. ఇప్పటికే కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలున్నారు. ఏ ముఖ్యమంత్రులు వారి కుటుంబాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వారి ప్రతినిధులు కానీ వారు ఆర్థికంగా బాగానే బాగుపడుతున్నారు. ఏ రాష్ట్రమైనా, ఏ పొలిటికల్ పార్టీ అయినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. దయచేసి ప్రజల్ని సెంటిమెంట్ పేరుతో వేరు చేయకండి, వేధించకండి. వన్ మినిట్ బాల గారు. సాంబశివరావు గారు, ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగు బిడ్డలం అందరము ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఎకానమీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మాత్రమే విడిపోయామండి. వాటర్ లో వరద నీరు వచ్చిన తర్వాత ఇక్కడైనా నిల్వ చేయాలి. ఒకటి సామ గారు చాలా క్లియర్ గా చెప్తున్నాం, మాకేమాత్రం కూడా ఇక్కడ సెంటిమెంట్ రాల్చాలను ఏమన్నా ఎన్నికలో లేకుంటే రాజకీయం అనేది ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే #1 చాలా డేట్స్ అనేటివి మన ముందు చాలా క్లియర్గా ఉన్నాయి. జియో 203 తీసుకొని వచ్చారు, అనుమతులు ఉన్నాయా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉన్నాయా? అందుకే బహిరంగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చూడాలి కూడా. కాబట్టి తెలుసుకోవాలి మేము ఏమాత్రం దోచుకుంటలేము, కలిసి న్యాయబద్ధంగా జరగాలి. ఇది కేవలం వీరికే కాదు, ముందున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము ఇదే సత్సంబంధాలు కలిసి మెరుగు జరగాలనే ఒక ప్రయత్నం అనేది చేసినాం. ప్రయత్నం వీరితో పాటు కూడా చేసినాం. కానీ వీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని కనబడుతున్నది. ఎందుకంటే జియో 203ని తీసుకొని వచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, తక్షణమే దాన్ని మీరు రద్దు చేసుకోవాలి అని చెప్పారు. ఇవాళకి కూడా మేమేం అడుగుతున్నామంటే, కేంద్ర ప్రభుత్వమే కదా, ఇగోండి చాలా క్లియర్గా 22 మార్చ్ 2021 కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఇది రిలీజ్ చేయడం జరిగింది. ద అవార్డ్ ఈస్ పెండింగ్. అవార్డు ఏదైతే ట్రిబ్యునల్ అనేది ఉందో ఇంకా కూడా #1 సుప్రీంకోర్టులో పిటిషన్ ఉండే, అపెక్స్ కౌన్సిల్ ఏమని చెప్పారు, మీరు వాపసు తీసుకోండి, మేము దీన్ని తేల్స్తామని అంటారు. ఇవాళ ఎవరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతలేరు. మేము అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం నిజానికి కూడా మాట్లాడి దీన్ని మొత్తం రిజాల్వ్ చేస్తే మాత్రం ఈ అంతా కూడా సంబంధం లేదు. ఒకటి కేటాయింపులు ఉన్నాయి అని పదే చెప్తున్నారు, కానీ ఏ మాత్రం కేటాయింపులు లేవు. పెండింగ్ అవార్డ్ ఆఫ్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, ఇది కేంద్ర ప్రభుత్వం 22 మార్చ్ 2021లో రిలీజ్ చేసింది. ఇది ఇందులో చాలా స్పష్టంగా కూడా KRNB వాళ్ళు ఇచ్చిన లెటర్ 22 జూన్ 2021లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కంప్లైంట్ మేరకు మీరు ఆపాలే, ఒక త్రిసభ్య కమిటీ ఫెసిలిటేట్ చేయండి, వాళ్ళు వచ్చి చూస్తారు అంటే ఇప్పటి వరకు కూడా చూపెట్టడం లేదు. అంటే చాలా క్లియర్గా ఈ డేట్స్ చెప్తున్నాయి. మేమేదో కేంద్ర ప్రభుత్వాన్ని మీరు లేఖ రిలీజ్ చేయండి ఇక్కడ రాజకీయాలు, మేబీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడున్న వాళ్ళు ప్రామిసెస్ ఇచ్చిండ్రు, జాబు కావాలి, బాబు పోవాలి, ఇట్లాంటి ఎన్నో కూడా అక్కడ రాద్ధాంతాలు వాళ్ళకి అవుతున్నాయి. అవన్నిటిని దాచడానికి ఇదేమన్నా ప్రయత్నం చేస్తున్నారో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకోవాలి, వాళ్ళ ప్రతినిధి. ఇంకొకటిగా ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటంటే, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు, రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తె, ఇది ఏదో విభజన వీళ్ళిద్దరి కోసమే జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నారు వీళ్ళు. అక్కడ వారు ముఖ్యమంత్రిగా ఉంటారు, వారి కుమార్తె ముఖ్యమంత్రిగా అవ్వడానికి ప్రచారం చేస్తుంది మొన్నటి వరకు. ఇక్కడికి వచ్చి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారు, పార్టీని పెట్టారు కాబట్టి చాలా బాధ్యతగా మాట్లాడారు. 2005లో కల్వకుర్తి కానివ్వండి, భీమా, డిండి, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా కొబ్బరికాయ కొట్టింది వాళ్ళే. కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన జలయజ్ఞంలో బిల్డింగ్స్ అయినాయి, కానీ దాన్ని ఓపెనింగ్ చేసుకునే బాధ్యత మొత్తం మాకు పడ్డది. 2016లో గౌరవనీయులు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ఓపెన్ చేసి ఇవాళ ఏదో లెక్క చెప్తున్నారు, కానీ మరి ఆ 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు నీళ్ళెందుకు రాలేదు? ఇవాళ నీళ్లు లేవు అని వాళ్ళే చెప్తారు, మళ్ళీ మేము నిర్మాణాలు చేపట్టినామని అంటారు. అంతేకాకుండా ఇరువైపు షర్మిల గారి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారో, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా ఏమని అంటుంది, మీరు పెంచుతున్నారు నీటి, అక్కడ ప్రతి ఒక్కటి కూడా మీరు రీఇంజనీరింగ్ పేరు మీద మీరు పెంచుతున్నారు అని అంటారు. ఇక్కడ షర్మిల గారు వచ్చేమో వీరు ఇవాళ వాళ్ళ ప్రతినిధి ఏమో ఏం పెంచిర్రు అని వీళ్ళు అడుగుతారు. సో ఫస్ట్ వాళ్ళు స్టాండ్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ స్టాండ్ ఏంటిదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రచారం కూడా చేసిరు కాబట్టి. మేము చాలా క్లియర్గా కూడా విద్యుత్ విషయం మీద కూడా మొన్న రాసిన లెటర్లో 17 జూన్ 2021లో మాకు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తర్వాత మాకు ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం రాసింది. అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాళ్ళు రాసినప్పుడు మీరు దీన్ని ఆపివేయండి, ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ గ్రిడ్ ఎక్సిజెన్సీ. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, మాకు 5000 మెగా కెపాసిటీ కావాలి, మెగావాట్. గతంలో మన రీడింగ్స్ అనేటి వీళ్ళు ఇచ్చిన ఇగోండి వాళ్ళు మాకు ఇచ్చిన కంప్లైంట్ మా మీద ఇచ్చిన కంప్లైంట్ లోనే పూర్తి రీడింగ్స్ ఇన్లో ఉన్నాయి సమశరావు గారు ఇందులో 2019 20 లో 4659 మెగావాట్ ఉత్పత్తి అయింది గత సంవత్సరంలో 3666 మెగావాట్ అయింది ఎందుకంటే 700 మెగావాట్ వృధా పోయింది అగ్ని ప్రమాదం శ్రీశైలం దగ్గర అయింది కాబట్టి ఇప్పటికి మేమేమన్నా ఉత్పత్తి దాటినమా మీ రీడింగ్స్ ప్రకారంగా మేమేమన్నా గత సంవత్సరాల కంటే దాటినమా అంటే దాటలేదు ఇవాల జస్ట్ బికాజ్ మీగా 3 ప్రాజెక్టులు అనుమతులు ఉన్నాయా దాన్ని ఆపివేయండి అని మేము కోరుతున్నందుకు మీరు ఇవాల ఈ పంచాయతీ తీసుకొని వచ్చారు అండ్ ఆంధ్రప్రదేశ్ లో మీకున్న ఇష్యూస్ ని డిజాల్వ్ చేసుకోవడానికి దాన్ని డైల్యూట్ చేయడానికి ఇలా తీసుకొని వచ్చారు మీరు అవన్నీ చేయకపోయి ఉంటే కేంద్రం మీకు లెటర్ రాయకపోతుండే కేంద్రం లెటర్ రాయకపోతే మేము ఎత్తకపోతుండే మా కళ్ళ ముందు లెటర్లు వస్తుంటే మేము మాట్లాడాలి కదా తెలంగాణ ప్రభుత్వం